తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు ఇచ్చాపురంలో వర్తకులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబును ఈ రోజు ఉదయం రామయ్య పట్టుకలో వాళ్ళ ఇంటి వద్ద నుండి అదుపులోకి తీసుకుని హెచ్చర్ల తరలించారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా ఇచ్చాపురం కి సంబంధించి కొంతమంది తెలుగుదేశం ముఖ్య నేతలను ముందస్తుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఈ రోజు ఉద్యోగం నువ్వు చేసేస్తావు, నా పిల్లల తెల్లవారు నాకు అడుగుతారు పోలీసులు జనరల్ గా ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఆ ప్రోటోకాల్ కూడా మీరు ఏ రోజు పాటించరా, మీకు తెలుసు అది, మీకు తెలుసు. కానీ నేను అది కూడా మాట్లాడరా. ఐ డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ ది సిఐ ఆఫ్ సోంపేట్. ఫోన్లో మాట్లాడటం తప్ప నీలో ఆ రోజు పలాసులో కూడా ఇదే చేశాను, ఉన్నాను, చూశాను. నో నో సి బట్ ఐ రిమెంబర్ యూ అంటున్నా, ఐ రిమెంబర్ యూ బికాస్ దిస్ ఈస్ నాట్ ది వే యూ బిహేవ్. నా ఇంట్లో లోపలికి వచ్చి నాతో డిస్కషన్ చేసి ఈవెన్ దీస్ పీపుల్ కేమ్, వీళ్ళని తిట్టాను, తెల్లవారులేసి నా కోపం వచ్చింది. ఇంకా ముఖం కూడా కడగనివ్వను అంటాడు ఆయన. బట్ ది వే దే ఆస్క్ మీ దట్ ఈస్ డిఫరెంట్. ఉండాలి భయం బ్రష్ చేసి వస్తానండి. బట్ వే యూఆర్ డిస్కషన్, నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను నా ఇంట్లో, నేను ఎగ్జాజరేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ది వే యూ స్పీక్ టు మీ. ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రిసీడర్స్ అందరికీ అడగండి వాట్ అశోక్ ఇస్ అని చెప్తారు. అమర్ కూడా విషయం తెలుసు మీరు ఏదో.